ఈరోజు యోగ వేమన జయంతి ఈ జయంతి ఉత్సవాలు జరపడానికి ప్రభుత్వము ప్రతి సంవత్సరము జనవరి 19 జరపాలని ఒక ఆదేశం మేరకు ఈ బాలబాల గ్రంథాలయములో ఈ రోజు ఇబ్రహీం నాయకత్వాన ఆయన జరుపుతున్నాడు ఈనాడు జయంతి అందువల్లనే ఈనాడు ఆయన జీవితమంతా ఆ దేశంలో ఉన్నటువంటి పరిస్థితులను బట్టి आयन को विश्वकवि पेर वी विश्वकवि योग वेमन आयन पुटिंदी कर्नूल जिला तरवा 1652 जनवरी 19 पुटन मूगचिंतपल्ले आये जन्म आयन या विश्वकर्म अने पेर ए अग्रवर्ण आधिक्यता कुल कटुबाट को अमल काद्री पोराड़े खड़गम जेमन कलम ఆయన దృష్టిలో మనిషి అనే మతమే గొప్పది మంచి కన్నా మతం మరొకటి లేదు అన్నారు కులము కలుగువారు గోత్రములు గలవాడు విద్య చేత ఎర్రవీగువాడు పరిశిడి కలుగు వానికి బానిస కొడుకులు విశ్వదావిరామ వినరవేమ అని చెప్పినాడు శూద్రులు అనే వాళ్ళు బ్రాహ్మణ క్షత్రియ వైశ్య కులాల కంటే తక్కువారని అందరిలో రక్త మాంసం ఒకటే అన్నప్పుడు కొందరిని దూరంగా పెట్టడం వారిని దూషించడం ఎంతవరకు సమంజసం కాదు అన్నారు వేమన గారు ఆనాది నుంచి మాదిగ మాల బోయ బొలగరి చాకలి మంగలి యానాది ఎరుకల సుగాలి చెంచు మొదలైన కులాలు తెగలు సాంఘికంగా ఆర్థికంగా పీడించబడ్డాయి పీడించబడుతూనే ఉన్నాయి హిందూ మతంలోనే అద్వైత ప్రవచించిన మహాప్రవక్త ఆది శంకరాచార్యులు గంగానదిలో స్నానం చేసి ఆశ్రమానికి వస్తున్నప్పుడు ఒక వ్యక్తి తన దారి నుండి తప్పుకోమని శంకరాచార్యులు హెచ్చరించారు అప్పుడు ఎదురైన వ్యక్తి ప్రశ్నిస్తూ ప్రతి మనిషి శరీరము ఆస్తికలు ఒకటే అయినా నేను ఎందుకు తప్పుకోవాలి అని అంటాడు తప్పుకోవాలి అంటాడు శంకరాచార్యులు ఆత్మ సర్వంతర్యామి కాదా ఆత్మను కులం యొక్క కులం ఎక్కడ ఉన్నది నేను ఎందుకు తొలగాలి అంటాడు ఆ వ్యక్తి అలాగే బ్రహ్మంగారు ఆత్మపుత్రుడైన సిద్ధయ్యగా ఒక మాట అన్నాడు నేను తురకల నవైతి నా ఆత్మ తులుకవుతుందా